వెల్కమ్ టు డిసిఎల్ రేడియో లిటిల్ స్టార్స్ ప్రోగ్రామ్ కి స్వాగతం అండి. నేను మీ న్యూ ఆర్జే ధనరాజ్ అండ్ ఇది నా ఫస్ట్ ప్రోగ్రామ్. సో కొంచెం నర్వస్ గా కూడా ఉంది, బట్ ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ ముందుకు వెళ్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డిసిఎల్ రేడియో అండ్ జగన్ కొండ గారికి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే, సో ఈరోజు మన లిటిల్ స్టార్స్ ప్రోగ్రామ్స్ కి ముగ్గురు గెస్ట్ ఉన్నారండి, స్నేహ, సహస్ర అండ్ మేధన. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అండ్ స్నేహ, సహస్ర అండ్ మేధన, యూఆర్ దేర్ రైట్? ఉన్నారు కదా? వెల్కమ్ టు డిసిఎల్ రేడియో అండ్ వీ స్టార్టెడ్ దిస్ న్యూ ప్రోగ్రామ్ లిటిల్ స్టార్స్ అని. సో వీఆర్ ఎంకరేజింగ్ ఆల్ ది బడ్డింగ్ సింగర్స్ అండ్ యూనో స్టార్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ లైక్ మ్యూజిక్ కానీ ఇన్స్ట్రుమెంటల్ కానీ వోకల్ కానీ. సో దీనికోసం వీ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఈ టైంలో. సో లెట్స్ స్టార్ట్ విత్ యువర్ ఇంట్రడక్షన్. సో ఒక్కొక్కరు యూ కెన్ గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ హాబీస్ ఏంటి, ఇప్పుడు ఈ స్టే హోమ్ స్టే సేఫ్ కరోనా ఇష్యూలో ఎట్లా మీరు మీ డే టు డే రొటీన్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు, ఎట్లా జస్ట్ గివ్ అస్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ టు అవర్ ఆడియన్స్, డిసిఎల్ రేడియో ఆడియన్స్ కి, దెన్ వీల్ గో ఫ్రమ్ దేర్. Yeah, let's start with Medhana as alphabetical order. Okay. Hi, my name is Medhana and nenu corona ee intlo unnappudu chaala tammudto chaala chaala aatalu anni aadukuntunnamu and different ga drawings competition laaga mem intlo ne chestunnam. Naaku singing dancing ante ishtam. And then eighth class lo unna. Very good, very good. So nuvu tammuto aadukunta mi tamma nenu aadukuntunara? Nenu tammuto aadukuntunna. Aithe good, nuvu tammuto aadukunte good, tamma nenu aadukuntene problem. Okay, that's good. Okay, thank you Medhana for your brief introduction. So let's go to Sahasra. Hi, naa peru Sahasra, nenu eighth class lo unnanu. నాకు నా నేను ఈ టైంలో నేను చాలా కలరింగ్ చేస్తున్నాను, చాలా పుస్తకాలు కూడా చదువుతున్నాను. నా హాబీస్ అయితే నాకు వాలీబాల్ ఆడటం ఇష్టం, ఇంకా డాన్స్ కూడా చాలా ఇష్టం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఐ థింక్ అవుట్డోర్ స్పోర్ట్స్ అయితే కష్టమే అనుకుంటాను, బట్ స్టిల్ గుడ్ టు నో దట్ మీరందరూ బిజీగా ఉంచుకుంటున్నారు మిమ్మల్ని మీరు. So thank you Sahasra for your introduction. And our third little star is Sneha. Sneha, can you give us a brief introduction please? Hello, my name is Sneha. Nenu 8th class lo unnanu. I go to Bowen Park Middle School. Ee time lo nenu chaala books chaduta, also coloring kuda chesta. Na hobbies aithe reading, piano, singing, and playing volleyball. Oh, no, little star gar, no, all round star. Okay, thank you very much. So meeru muguru, do you know each other? Yeah. Yeah, very good, very good. So muguru friends manchi talented girls anamata, very good. Okay, so ఇంట్రడక్షన్ అయిపోయింది మన లిటిల్ స్టార్ ఇంట్రడక్షన్ ఈరోజు. సో వన్స్ అగైన్ ద మేధన, సహస్ర అండ్ స్నేహ ఆర్ విత్ అస్ ఫర్ ది లిటిల్ స్టార్ ప్రోగ్రామ్ డిసిఎల్ రేడియో. అండ్ ఈ ప్రోగ్రామ్ వింటున్న డిసిఎల్ రేడియో శ్రోతలకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కపుల్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఒకటి అంతాక్షరి, తెలుగు సాంగ్స్ కానీ హిందీ సాంగ్స్ కానీ, దాంతోపాటు కొన్ని ఫన్ క్వశ్చన్స్ అండ్ చిన్న పజల్స్ టైప్ లో కూడా ఉంటాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ అంతాక్షరి. సో మీరు నన్ను స్టార్ట్ చేయమంటారా, లేకపోతే మీరు ఎవరైనా మీలో ఒకరు ఫస్ట్ పాడతారా ఎవరైనా? ఏదైనా స్నేహ, సహస్ర, ఓకే నన్నే బుక్ చేశారా? మ్యూజిక్ ఉంటే బాగుండేది, బట్ అన్ఫార్చునేట్ గా మ్యూజిక్ ఇంట్లో రావట్లేదు. బట్ ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్
play through my laptop and then I don't know, but okay. Okay, I'm going to sing a Telugu song. Just ఒక రెండు లైన్ పాడతాను. తర్వాత ఆ లాస్ట్ వర్డ్ లాస్ట్ లెటర్ తో మీ ముగ్గురు ఎవరో ఒకరు లెట్స్ డూ విత్ మేధన. ఓకే, నేను స్టాప్ చేసిన తర్వాత లాస్ట్ వర్డ్ లాస్ట్ లెటర్ తో మీరు పాడాలి. ఓకే మేధన. ఓకే ఓకే, సో లెట్స్ స్టార్ట్. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. సో ఇప్పుడు కాతో పాడాలి కదా ఒకసారి. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, నిన్ను చూడలేక మనసూరుకోక నాకాను నీరాకకై. కాతో ఓకే. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం ఇరువర కదలిక కడిపిన కథ కదా. సూపర్ మేధన, చాలా బాగా పాడారు, వెరీ గుడ్. మ్యూజిక్ ఉంటే ఇంకా బాగుండదు. సో ఈ పాట ఏ మూవీలో ఉంది తెలుసా నీకు? యా మనం మూవీలో. మనము, వెరీ గుడ్, గుడ్ మూవీ కదా. మనం చాలా బాగుంది, నాకు ఇష్టం, చాలా బాగుంది. మనం అంటే ఫ్యామిలీ. ఈ టైంలో ఇప్పుడు మనం తప్ప ఎవరు లేరు మన చుట్టూ. సో దట్స్ వెరీ యాప్ అండ్ వెరీ గుడ్ సాంగ్. యూ గుడ్ సెలెక్టెడ్ వెరీ గుడ్ సాంగ్, నైస్. థ్యాంక్ యూ మేధన. సో లాస్ట్ వర్డ్, సో లెట్స్ మూవ్ టు సహస్ర. దాతోనా? యా దాతో, తెలుగు హిందీ. మేనత్త కూతురా ఒడ్లు దంచవే నా గుండెలదరా, దంచవే మేనత్త కూతురా ఒడ్లు దంచవే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు, హే దంచు దంచు బాగా దంచు. చాలా బాగుంది, సూపర్ సూపర్, మంచి పాట పడేవు సహస్ర, వెరీ గుడ్. చాతో కదా Sneha, are you ready? Yeah. Go ahead. Chusi chudangane nachesave, adigi adagakunda vachesave, na manasuloki ho andam gadoki. Doki ka. Adena? Hello? Sneha. Yeah. 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 Very good. Very good. Very good. Nice. So we finished one round of Antakshari. Okay. So నేను ఇప్పుడు ఇంకొక చిన్న చేంజ్ ఏంటంటే చిన్న గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఒక క్వశ్చన్ ప్లే చేస్తాము లైక్ సాంగ్. ఓకే, ఆ సాంగ్ ఏంటంటే డిఫరెంట్ ట్యూన్లో ఉంటుంది ఆ పాట, బట్ ఆ పాట విని మీరు దాని ఏ సాంగ్ చెప్పాలి, దాని ఆ పాట ట్యూన్ కూడా చెప్పాల్సి వస్తుంది. జగన్ గారు ఒకసారి ప్లే చేస్తారా క్వశ్చన్? యా ప్లే చేస్తా అండి. బేసికల్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను, అది ఒరిజినల్ ట్యూన్ అది కాదనమాట, ఓన్లీ వర్డ్స్ ఒరిజినల్ ట్యూన్ ఉంటాయి, అది ఏంటో చెప్పాలి. ఫస్ట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎలా ఉంటుంది అని, ఆ ఎగ్జాంపుల్ తర్వాత సెకండ్ క్వశ్చన్ వేస్తాను, దాన్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే okay yartha venandi, this is the question. Ninini aakasham iddam anukunna mabbulu ninne kammestaayani manistunna nelavankanu
ఇస్తామనుకున్నా సరిపోతున్నా. విన్నారా సాంగ్? విన్నాం. ఒరిజినల్ సాంగ్ ఏంటో చెప్పగలరా ఎవరైనా? నీలి నీలి ఆకాశం కదా. ఎవరు చెప్పింది అది? స్నేహ. స్నేహ, వెరీ గుడ్. ఒరిజినల్ సాంగ్ నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. సో అది విన్నారు కదా. మళ్ళీ ఈ క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఇప్పుడు యాక్చువల్లీ ఒరిజినల్ ట్యూన్ ఏంటో ట్యూన్ ఏంటో చెప్పాలన్నమాట మీరు. ఓకే ఓకే. ఒరిజినల్ అసలు యాక్చువల్లీ ఈ సాంగ్ ఇప్పుడు వింటున్న ఆ ట్యూన్ ఒరిజినల్ ఏంటి అనేది చెప్పాలి. ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నెలవంకను ఇద్దామనుకున్నా చెప్పండి ఒరిజినల్ సాంగ్. మనసా నువ్వుండే లిరిక్స్ ఎగ్జాక్ట్ తెలియదు నాకు. సూపర్ మేదన, వెరీ గుడ్. సో అది ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, దాని ఆన్సర్ వినిపిస్తాను. మనసా నువ్వుండే చోటి చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న ఈవైనున్నాలో లేదమ్మా, ఈరోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. సో అది ఓకే, దాట్ ఈస్ ఎగ్జాంపుల్. నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా ఇది ప్రిపేర్ చేయడానికి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు శ్యామలా గారు అని నాకు ఫ్రెండ్ అనమాట. ఆవిడకి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఓకే. సెకండ్, ఆవిడే పాడింది అంతా, ఆవిడే ఇదంతా ఆ ట్యూనింగ్ అంతా ఆవిడే చేశారనమాట. సో సెకండ్ సాంగ్ ఓకే వినండి. ఓకే, ఈ క్వశ్చన్ ఎవరికండి? ధనరాజు. ఈ క్వశ్చన్ ఇప్పుడు మనం వింటున్న ప్రేక్షకులు కూడా ఆన్సర్ చేయొచ్చండి. ఎవరైనా ఇప్పుడు లైవ్ వింటున్న వాళ్ళు డిసెల్లేడు ప్రేక్షకులు కాల్ చేయొచ్చండి. మా నెంబర్ వచ్చి 248-264-3930. డిసిఎల్ రేడియో కాల్ చేసి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ లిటిల్ స్టార్స్ కాకుండా ఎవరైనా వింటున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి. వి వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ అవర్ అదర్ ఆడియన్స్ టు. సో జగన్ గారు ప్లే చేయండి. ప్లే చేస్తాను. అంటే మన లిటిల్ స్టార్స్ ఎవరికి ఈ క్వశ్చన్? ముగ్గురు స్టార్స్ ఇప్పుడు. మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీరు పాడేసిన వెంటనే మీ పేరు చెప్పండి అమ్మా. ఓకే, మీరు ప్లే చేయండి, మేము ఆలోచించి ఎవరొకరం చెప్తాము. యా, వెరీ గుడ్. ఎందుకంటే మీకు గిఫ్ట్ కూడా ఉంటుంది, అందు గురించి అడుగుతున్నారు జగన్ గారు. ఓకే, మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి చల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా, దాగినావుగా. విన్నారు కదా, మళ్ళీ ప్లే చేయమంటారా? ఒకసారి మళ్ళీ ప్లే చేస్తారా? యా. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి చల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా, దాగినావుగా. స్నేహ, సాంగ్ పేరు పిల్లారా. సాంగ్ పేరు పిల్లారా. కెన్ యూ సింగ్ దట్ సాంగ్? మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి చల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా, దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటి కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. ఓకే, సూపర్ సూపర్. ఈ సాంగ్ వర్డ్స్ తో వచ్చే సాంగ్ ఏంటో చెప్పు. నేను చెప్తాను. మట్టిలోన నీటి చల్లులా,
నిన్నెలో నా ప్రేమ ముల్లులా దాగినావుగా. నేను చెప్తాను సహస్ర. చెప్పమ్మా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకే నువ్వే వచ్చి వలవే ఇకపై కిరణాలే. ఓకే సూపర్. ఇక ఈ సాంగ్స్ క్రియేట్ చేసిన శ్యామల గారు ఇప్పుడే ఒక టెక్స్ట్ కొట్టారు అన్నమాట, ఈ పిల్లలు సూపర్ పిడుగుల్లాగా ఉన్నారు అని ఇంటినే పట్టేస్తున్నారు అని చెప్పారు అన్నమాట. ఓకే లాస్ట్ సాంగ్, ఈ ఎపిసోడ్ కి సంబంధించిన లాస్ట్ సాంగ్. ఓకే జగన్ ఒక్క నిమిషం అండి, అదే బిఫోర్ యూ ప్లే ద థర్డ్ సాంగ్, అదే ఒక జస్ట్ ఏంటంటే మీరు ఒక్కసారికి ఆన్సర్ చేస్తే మీకు ఆ గిఫ్ట్ కార్డ్ వస్తుంది, రెండోసారి ప్లే చేస్తే 25% కట్ అయిపోతుంది గిఫ్ట్. సో నాకు వస్తుంది, నాకని జగన్ గారు తీసుకోవడం మేడం ఇష్టం, అందుకే ఫస్ట్ చాయిస్ లోనే విని చెప్పాలి. ఓకే వేయమంటారా? వేయండి. అండ్ శ్యామల గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, డిసిఎల్ రేడియో తరఫున, అండ్ ఫర్ డిజైనింగ్ అండ్ సింగింగ్ ఆల్సో యూ సాంగ్ వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా ప్లే చేయండి సార్. నీ కళ్ళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయనే నాకు, నీ కళ్ళను పట్టుకోవదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయనే నాదన. సాంగ్ పేరు సామ జవర గమన. పాడాలి మరి. నీ కళ్ళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, నా చూపున నా తొక్కుకు వెళ్ళకు దయలే దాసులు. ఏంది ఇప్పుడు ఆ వర్డ్స్ తోటి సాంగ్ ఉండాలి. మళ్ళీ వినిపిస్తాను. నీ కళ్ళని పట్టుకోవదల నన్నవి చూడే నా కళ్ళు. ఆ ట్యూన్ లో ఒరిజినల్ సాంగ్ ఏంటి? చెప్పండి సార్, ఒక ఇస్తుంది మేము కూడా తీసుకుంటాము. సీరియస్ గా నేను వినలేదండి సాంగ్. ఈ పిల్లలు పాడుతుంటే, లిటిల్ స్టార్స్ పాడుతుంటే వింటున్నాను నేను. సో నాకు ఆన్సర్ కూడా తెలియదు, వాళ్ళు ఎవరన్నా పాడితే అది విని, ఐ మీన్ ఆన్సర్ నా దగ్గర ఉంది, అది ప్లే చేయాలంటే ఎవరన్నా పాడతారేమో అని ఎదురు చూస్తున్నాను అన్నమాట. సో అమ్మాయిలు ఎవరు పాడలేదు, ఒకసారి మళ్ళీ ప్లే చేస్తారా? యా చేస్తాను, గివ్ మీ వన్ సెకండ్, నేను ప్లే చేస్తాను. ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా, నీ కళ్ళను పట్టుకోవదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా. మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తాను, ఒక్క నిమిషం. నీ కళ్ళని పట్టుకోవదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా, నీ కళ్ళను పట్టుకోవదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా. మేదన ఈ ట్యూన్ నీ పాదము మీద పుట్టమ్మ. సూపర్ సూపర్, గుడ్ 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 గుడ్. నీ పాదము మీద పుట్టమ్మ చిన్నయ్య చెల్లమ్మ, ఒక ప్రేక్షకుడు అండి, ఒక ఊరికే 1 మినిట్ వేస్తాను సాంగ్, ఒరిజినల్ సాంగ్.
మల్లె తీగ పూపంది బోలే మస్క తీగట్లో విన్నెల బోలే మీ పాదము మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ పొడ పుట్టిన రుణం తెచ్చుకుంటనే చెల్లెమ్మ మీ పాదము మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ ఓ పుట్టు రుణం తెచ్చుకుంటనే చెల్లెమ్మ అది సాంగ్ ఓకే నౌ విల్ గివ్ కంట్రోల్ బ్యాక్ టు ధనరాజ్ Yeah, super, super song and a very nice song. Thank you, Jagan Garu, for playing and bringing us good questions. Okay, so one question I'll ask you for Little Stars. Okay, so ready, yeah? Yeah. Okay. Andariki aakalu teerche vaadu evadu? Mana aakalu teerche vaadu evadu? Amma. Sneha. ఎవరది ఆన్సర్ చేసింది ఆసమ్ వెరీ గుడ్ కరెక్ట్ యువర్ రైట్ ఎందుకంటే అమ్మ వంట చేసి మన ఆకలి తీరుస్తుంది బట్ అమ్మకు సప్లై ఆ మెటీరియల్ రావాలంటే కూడా మనకి రైతు నుంచే రావాలి కాబట్టి ఫార్మర్ ఈస్ ద గాడ్ రైట్ సో యా మేదన థ్యాంక్ యూ వెరీ గుడ్ ఆన్సర్ తర్వాత ఇంకొక పజిల్ ఓకే రెడీయా ఇది ఏంటంటే తెలుగు పజిల్ మీరు దాని ఆన్సర్ చెప్పాలి ఓకే అక్కరకు వచ్చిన వాడే అయినవాడు అక్కరకు వచ్చిన వాడే అయినవాడు ఆన్సర్ ఇంగ్లీష్ ఆల్సో నీకు అర్థమైతే ఇది సామెత తెలుగు సామెత అక్కరకు వచ్చిన వాడే అయినవాడు మేదన బంధువులా యా టు సమ్ ఎక్స్టెంట్ కరెక్ట్ అంటే బంధువులు గానీ ఫ్రెండ్స్ గానీ మనకు హూఆర్ హెల్ప్స్ అస్ వెన్ వీఆర్ ఇన్ నీడ్ సో మనకు అవసరం ఉన్నప్పుడు సహాయం చేసేవాళ్ళే నిజమైన మిత్రులు ఆర్ ఫ్రెండ్స్ ఆర్ గాడ్ ఆర్ హూవర్ ఇట్ ఇస్ ఓకే సో గుడ్ అయితే ఈరోజు చాలా వరకు మేదన ఆన్సర్ చేసినట్టుంది మరి క్విజ్లో సాంగ్స్ అయితే అందరూ ఇరగదీశారు స్నేహ మేదన సహస్ర సో ఇంకొక రౌండ్ ఆఫ్ జగన్ గారు మనకు టైం ఉందండి ఇంకా ఇంకా టైం ఉంది నేను ఒక్క నేను ఒక సామెత అడగమంటారా ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ గో అహెడ్ యా ఓకే లిటిల్ స్టార్స్ దీనికి మీనింగ్ చెప్పండి ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు మళ్ళీ చెప్పమంటారా ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా యా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు ఎవరితో అయినా స్నేహం చేస్తే వాళ్ళ అలవాట్లు మనకు వస్తాయి మన అలవాట్లు వాళ్ళకి వస్తాయి వెళ్తాయి సిక్స్ మంత్స్ చేస్తే గుడ్ గుడ్ వెరీ గుడ్ నైస్ 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 ఆన్సర్ ఓకే సార్ ఇంకా మీదేనండి కంట్రోల్ నెక్స్ట్ రౌండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు ఉండండి ఎందుకంటే కొంచెం ఫస్ట్ షో కాబట్టి కొంచెం నాకు కూడా ఇంకా కొంచెం ఫ్లో రావట్లేదు సో మీరు పక్కన ఉంటే మనం ధైర్యంగా ఉంటుంది ఓకే నెక్స్ట్ మీకు డిజిటల్ శ్రోతలు కూడా ఒకటి చెప్పాలండి ఇప్పుడు సహస్ర కానీ స్నేహ కానీ మేధన వీళ్ళు దే ఆర్ నాట్ జస్ట్ సింగర్స్ దే ఆర్ వెరీ గుడ్ సింగర్స్ ఇన్ఫాక్ట్ క్లాసికల్ సాంగ్స్ కూడా పాడతారు సహస్ర మేధన స్నేహ మీ ముగ్గురులో ఎవరైనా వన్ బై వన్ కెన్ యూ సింగర్ సమ్ క్లాసికల్ సాంగ్స్ జస్ట్ వన్ మినిట్ కానీ వన్ టు యువర్ కంఫర్టబుల్ లెవెల్ Let's start with Sahasra or Sneha. వాళ్ళు స్టార్ట్ చేసే ముందర ఒక్క మాట అండి ధనరాజ్ గారు గుడ్ గోయింగ్ అంట మెసేజ్ మీకు థ్యాంక్ యూ సార్ ఏదో ఇలా కొట్టుకోవాలి ఆల్ ఈజ్ వెల్ అని అనుకోవాలి నేను థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్ అండి ఓకే స్నేహ ఆర్ సహస్ర ముగ్గురులో వన్ బై వన్ యూ కెన్ జస్ట్ సింగ్ అ లిటిల్ బిట్
ఏదైనా పాడచ్చా లేకపోతే దేవుడు పాట పాడాలా మీ ఇష్టం అమ్మా ఎనీథింగ్ సీ దిస్ ఇస్ యువర్ షో టుడే యువర్ స్టార్ ఫర్ దిస్ షో సో మీరు ఏది పాడినా వింటాం అండ్ మీ వాయిస్ కూడా అంత మధురంగా ఉంది చాలా మంది రాస్తున్నారు కూడా కాంప్లిమెంటింగ్ యువర్ వాయిస్ అండ్ యువర్ పార్టిసిపేషన్ సో వీ నీడ్ మోర్ స్టార్స్ లైక్ యూ ఫర్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఎనీథింగ్ మూవీ సాంగ్ డివోషనల్ సాంగ్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ అంకుల్ నాకు క్లాసికల్ సాంగ్స్ రావు కాబట్టి సినిమా పాట పాడితే ఓకేనా సో నేను మొదలు పెట్టానా మెల్లగా తెల్లారిందో ఇలా వెలుతురే తెచ్చేసిందో ఇలా బూసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతులై తలకళ చేదుగా ఉన్నా వేపను నమిలే వేలా చుట్టపగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం చలి మంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా సుప్రభాతాలే వినవేలా సూపర్ సూపర్ సహస్ర చాలా బాగుపడావు ఇది మూవీ ఈ సాంగ్ ఏ మూవీలో ఐడియా ఉందా శతమానం భవతిలో నుంచి వెరీ గుడ్ మూవీ మూవీ చూసినా కూడా అందరికి నచ్చుతుంది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండ్ యా నైస్ సహస్ర చాలా బాగా పాడావు సో స్నేహ ఆర్ మేధన మీరు నేను పాట పాడతాను యా ఓకే మేధన మహాగణపతి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వశిష్ట వామదేవాదివందిత మహాగణపతి మహాదేవసుతం కురు గుహనుతం మహాదేవసుతం కురు గుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వశిష్ట వామదేవాది వందిత మహాగణపతి నైస్ నైస్ మేధన చాలా బాగుపడావు గుడ్ డివోషనల్ సాంగ్స్ వెరీ గుడ్ నెక్స్ట్ లిటిల్ స్టార్ స్నేహ ఏం పాడబోతున్నావు క్లాసికల్ మూవీ సాంగ్ క్లాసికల్ లో పాడుతున్నాను మహిషాసుర మర్దిని ఒక కొన్ని శ్లోకాలు ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర విన్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతయే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి
निखिल विषमो शिनि गोशरते धनुजनि रोशिनि दिति सुत रोशिनि दुर्मस शोषिनि सिंधु सुते जय जय हे महिषासुर मर्दिनि रम्य कपर्दिनि शैल सुते। సూపర్ స్నేహ, చాలా బాగా పాడావు, మంచి డివైన్ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళావు మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మనం హాఫ్ అన్ అవర్ అనుకున్నాం కానీ, బట్ వి ఎక్స్టెండెడ్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. యూ గైస్ యూనో కెప్ట్ అస్ ఎంగేజ్డ్ విత్ యువర్ నైస్ సింగింగ్. సో వీ కెన్ క్లోజ్ ఇన్ అదర్ 5-10 మినిట్స్. సో బిఫోర్ వీ క్లోజ్, కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ మీ ముగ్గురికి. ఇప్పుడు ఈ స్టే హోమ్ సేఫ్ అండ్ లాక్డౌన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, సో ఈ టైంలో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీలాంటి ఇంకా 8th గ్రేడ్ కిడ్స్ ఆర్ మిడిల్ స్కూల్ కిడ్స్కి ఏదైనా టిప్స్ ఇవ్వగలుగుతారా మీరు? ఎట్లా టైం, హౌ టు ప్లాన్ యువర్ డే, బికాజ్ యూ ఆర్ నాట్ సపోజ్ టు గో అవుట్ ఆఫ్ యువర్ హౌస్. సో హౌ యూ కెన్ ప్లాన్ యువర్ డే, అండ్ ఎనీ గుడ్ సజెషన్స్, ఎనీ టిప్స్? సహస్రాన్ని మాట్లాడుతున్నాను. రోజు మొత్తం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి మీ లైక్ నేనైతే పొద్దున మొత్తం నా పని ఫినిష్ అంటే పూర్తి చేసేసి నేను నాకు నచ్చింది చేసుకుంటున్నాం. తర్వాత లైక్ ఆల్సో ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి నేను బాగా ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్, మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ లాక్డౌన్ ఇవన్నీ లేకుంటేనేమో అట్లీస్ట్ మనం బయటికి వెళ్ళడము, రావడము, స్కూల్కి యాక్టివిటీస్ అది తిరిగి కొంచెం బిజీగా ఉంటాము. ఈ టైంలో మనం తినడం, కూర్చోవడం లేదా వర్క్ చేసుకోవడం ఇదే కాబట్టి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కూడా మనకు మైండ్ అండ్ బాడీ కూడా ఫ్రెష్గా ఉంటుంది. నేను మా అమ్మని కూడా లైక్ అమ్మకి కూడా వంటతో హెల్ప్ చేస్తున్నాను, కూరగాయలు కోయటం. ఒకరోజు నేనే టిఫిన్ తయారు చేశాను. వావ్, అంతా ఓకే కదా టిఫిన్ తిన్న వాళ్ళందరూ? యా, వాళ్ళకు కూడా నచ్చితే బాగా చేస్తే అదే ప్రాబ్లం, మళ్ళీ చేయమంటారు. బాగా చేయకుంటే ఓకే కానీ నువ్వు బాగా చేస్తావు కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్నంత వరకు నువ్వే చేయాలి బ్రేక్ఫాస్ట్. గుడ్ జాబ్ ఓకే, తప్పకుండా. నెక్స్ట్ ఫర్ అదర్ స్టార్ స్నేహ, ఎనీ టిప్ ఫర్ యువర్ ఫ్రెండ్? సో ఈ టైంలో బికాజ్ మనం ఇంట్లోనే బికాజ్ వీ జస్ట్ స్టేయింగ్ అట్ హోమ్, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ అవర్ హ్యాండ్స్. సో వీ కెన్ ఐ ప్రాక్టీస్ అ లాట్ ఆఫ్ మ్యూజిక్ డ్యూరింగ్ దిస్ టైమ్ అండ్ ఐ లెర్న్ న్యూ సాంగ్స్ నేర్చుకుంటా. పియానో మీద, వయలిన్ మీద సో పాడడం కూడా చేస్తా చాలా. ఇప్పుడు నువ్వు తెలుగు మాటలు ఎంత కష్టపడుతున్నావు, మరి తెలుగు సాంగ్స్ అని ఎట్లా లిరిక్స్ యువర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్? లేదు, తెలుగు మాట్లాడతా. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సో నువ్వు కూడా ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నావా లేదా యాక్టివిటీ? యా, నేను వాలీబాల్ ఆడతా ఇంట్లో. వెరీ గుడ్ నైస్. ఓకే, అవర్ లాస్ట్ లిటిల్ స్టార్ మేదనా. నేనైతే ఇంట్లో మా తమ్ముడితో ఆడుకుంటా, అది ముందలే చెప్పాను. అండ్ చాలా ఎక్స్బాక్స్ ఆడతాం మేము, నేను, తమ్ముడు, డాడీ, మమ్మీ కూడా ఆడతాం మేము ఎక్స్బాక్స్. బుక్స్ చాలా చదువుతున్నా ఇంట్లో ఉండి. అండ్ తమ్ముడితోనే చాలా డిఫరెంట్ బోర్డ్ గేమ్స్, ఊనో అని, యాపిల్స్ అని డిఫరెంట్గా ఆడుతున్నాం. వెరీ గుడ్ యా, వింటున్న డిజిటల్ రేడియో ప్రేక్షకులకు కూడా మా వాళ్ళు చెప్పిన పాయింట్స్, టిప్స్ కూడా కొంచెం యా జస్ట్ కీప్ ఇన్ మైండ్. ఎందుకంటే పిల్లల్ని ఎంగేజ్ చేయడమే పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు. సో లాస్ట్ టైం కూడా ఎప్పుడో చెప్పినట్టు నన్ను ఇట్లాగే ఐ సీన్ సమ్ పేరెంట్స్ లైక్ యూనో హూ ప్రిటెండెడ్ దేర్ హోమ్ యాజ్ ఎ రెస్టారెంట్. ఆ చిన్న కిడ్స్ 5 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ కిడ్స్ని వాళ్ళు కస్టమర్స్ లాగా హోటల్ ఇల్లునే చిన్న హోటల్ లాగా రెడీ చేసి వాళ్ళు సర్వ్ చేసినట్టు అట్లా కొంచెం దే ఫీల్ రైట్, కొంచెం బయటికి వెళ్ళినట్టు అట్లా దే డోంట్ ఫీల్ లైక్ యూనో ఇంట్లోనే కట్టేసినట్టు ఉండకుండా కొంచెం అట్లా బయటికి వెళ్ళినట్టు కూడా ఫీలింగ్ ఉంటాయని చేస్తారు. సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్ మేదన, స్నేహ అండ్ సహస్ర. అండ్ వీ
సార్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ జాయినింగ్ అండ్ అట్లా కాకుండా ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అవర్ లిటిల్ స్టార్స్ ప్రోగ్రామ్ లైక్ యు నో వాట్ ఎవర్ టాలెంట్ సింగింగ్ కానీ లేకపోతే ఇఫ్ దే హ్యావ్ ఎనీ ఇఫ్ దే వాంట్ టు ప్లే ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఆల్సో దే కెన్ డూ ఇట్ అవర్ ఫోన్ మెసేజ్ మీరు జాయిన్ అంటే జాయిన్ అయ్యి కూడా దే కెన్ నేను ఎగ్జిబిట్ దేర్ స్కిల్స్ ఓకే అండ్ యా చెప్పండి మమ్మల్ని పిలిచినందుకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీకు కూడా ధన్యవాదాలు ఒక అరగంట ఒక గంట క్రితం తెలుగు క్లాస్ అయింది ఇన్స్టెంట్ తెలుగు క్లాస్ నేర్చుకుని రేడియో షోకి అటెండ్ అయ్యారా అంతా మీరంతా రోబో మైండ్ ఉన్నట్లే అందుకే లిటిల్ స్టార్స్ అని పెట్టినట్టారు ఈ ప్రోగ్రామ్ కి సో మీ ముగ్గురికి పార్టిసిపేషన్ చేసినందుకు డీసీఎల్ రేడియో తరఫున యూల్ బి గెటింగ్ లైక్ యూనో $5 గిఫ్ట్ కార్డ్ ఐస్ క్రీమ్ గిఫ్ట్ కార్డ్ అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా దే కెన్ జాయిన్ అలాంగ్ విత్ యూ సో దట్ వీ కెన్ కీప్ అవర్ యూనో ఏమంటారు డీసీఎల్ రేడియో ప్రేక్షలు కూడా మనం వాళ్ళని కొంచెం ఎంగేజ్ చేయొచ్చు ఈ టైంలో జస్ట్ ఫర్ చేంజ్ ఏదో ఒకటి చిన్న చిన్న పాటలు అంతాక్షరి లేకపోతే మూవీ క్విజ్ కానీ సాంగ్స్ క్విజ్ కానీ ఇట్లా వీ కెన్ కండక్ట్ అండ్ అలాగే ఈరోజు మనకి సాంగ్స్ క్విజ్ ప్రిపేర్ చేసి డిజైన్ చేసి పాడిన శ్యామల గారికి కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ డీసీఎల్ రేడియోకి జగన్ గారికి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు డూ దిస్ ఈవెంట్ జగన్ గారు ఓవర్ టు యూ ఓకే అండి కిడ్స్ మాత్రం అద్భుతంగా చేశారండి వెరీ గుడ్ గర్ల్స్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఓకే అండ్ వీ హ్యావ్ ఎ కాలర్ 248-525-1500 హలో జగన్ గారు నేను శ్రీకాంత్ జయ శ్రీకాంత్ చెప్పు బాగున్నారన్న బాగున్నా సూపర్ అబ్బా హౌ ఆర్ యు యాంకర్ ఎరగరేస్తున్నారు శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ అండి ఫర్ కాలింగ్ అండ్ వి వన్స్ అగైన్ యునో హ్యాట్స్ ఆఫ్ టు యూ ఐ నో యు ఆర్ వన్ ఆఫ్ ది హెల్త్ కేర్ స్టాఫ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ యునో ఈ క్రైసిస్ లో మేము వర్క్ చేస్తూ హెల్ప్ చేస్తున్నందుకు సొసైటీకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ ద కాల్ కిడ్స్ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు నేను వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేస్తా ముగ్గురికి వాట్ ఎవర్ దే వాంటెడ్ ఐ కెన్ ప్రొవైడ్ లంచ్ ఫర్ దెం ఈ షోకి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టైం సో ఇట్ వాస్ అ న్యూ ఎక్స్‌పీరియన్స్ యా ఫస్ట్ టైం అయినా కూడా మీరు యు నెవర్ నో ఫస్ట్ టైం పార్టిసిపేషన్ లా కనిపించలేదు లైక్ నేనే కొంచెం నర్వస్ గానే బట్ యు గైస్ యా సీ నెక్స్ట్ వీక్ విల్ గో లిటిల్ థీమ్ వే లైక్ యు నో మీకు ఒక వర్డ్ ఇస్తారన్నమాట నెక్స్ట్ వీక్ ఆ వర్డ్ తోటి సాంగ్స్ పాడాల్సి ఉంటుంది ఒక్కొక్కరు 3 సాంగ్స్ పాడాల్సి ఉంటుంది అనమాట 3 రౌండ్స్ అలాగా ఒక వర్డ్ ఇస్తాం అనమాట లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సేక్ మీకు కళ్ళు కళ్ళ మీద సాంగ్ పాడమన్నారు అనుకోండి మీరు పాడాల్సి ఉంటుంది అనమాట అట్ ది సేమ్ టైం విల్ హ్యావ్ మోర్ క్విజ్ అనమాట ఓకే అలాగే సో యా అమ్మమ్మల్ని ఈ షోకి పిలిచినందుకు ధన్యవాదాలు థాంక్స్ అమ్మా ధనరాజ్ గారు విత్ యువర్ లాస్ట్ వర్డ్స్ వి విల్ క్లోజ్ ద షో హియర్ ఓకే థ్యాంక్ యూ శ్రీకాంత్ యు వెల్కమ్ థ్యాంక్ యూ శ్రీకాంత్ థ్యాంక్ యూ యా ఓకే జగన్ గారు సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది డిజిటల్ రేడియో లిసనర్స్ సో ఈరోజు ఐ థింక్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది లిటిల్ స్టార్స్ ప్రోగ్రామ్ అండ్ వీ హ్యావ్ రియలీ గుడ్ పార్టిసిపెంట్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ స్నేహ సహస్ర అండ్ మేధన ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ వీ వాంట్ మోర్ స్టార్స్ లైక్ దీస్ గర్ల్స్ యు నో ఎనీ కిడ్స్ బాయ్స్ గర్ల్స్ వాట్ ఎవర్ టాలెంట్ దే హ్యావ్ దే కెన్ యూనో ఎగ్జిబిట్ త్రూ అవర్ రేడియో ఇట్ విల్ రీచ్ మోర్ పీపుల్
across the globe. It's not limited to only Michigan or Detroit. It will go. They can. We have listeners from even Middle East, India, and other locations also. So we always encourage our kids to participate in our radio show. Thank you, Jagan. Thank you all. See you next week.